ఇకపోతే టూరిజం మినిస్టర్ డాన్సులు వేసుకొని కాళ్ళు ఎరగడం ఎరగొట్టుకోవడమే తప్ప ఎక్కడ టూరిజం ప్రమోట్ చేశాం? సంపద వచ్చే చోట్లవి. టూరిజం అంటే మన ఆదాయం పెరిగే చోటు అవి. వాటి వల్ల ఆదాయం వస్తే తద్వారా ఏదైనా ఇన్కమ్ సోర్సెస్ రిసోర్సెస్ పెరిగితే ఏదైనా మనం ప్రజలకి చేసే అవకాశం ఉండే మినిస్ట్రీ ఆ టూరిజం మినిస్ట్రీ. ఈరోజు గుజరాత్ ఒకప్పుడు 13వ స్థానంలో ఉంటే 2వ స్థానంలోకి వెళ్ళిపోయింది. కేరళ ఒకప్పుడు 3వ స్థానంలో ఉంటే ఈరోజు 1వ ర్యాంక్ వెళ్ళిపోయింది. అస్సాం ఒకప్పుడు 7వ స్థానంలో ఉంటే ఈరోజు 3వ ర్యాంక్ వెళ్ళిపోయింది. కానీ ఏపీ ఒకప్పుడు 1వ స్థానంలో ఉండే ఏపీ ఈరోజు 18వ స్థానానికి వెళ్ళిపోయింది అంటే దీనికి ఎవరు సమాధానం చెప్తారు? టూరిజం మినిస్టర్ అనే ఆమె ఎవరికి గుర్తు లేదు. అంతకుముందు ఉన్న టూరిజం మినిస్టర్ ఏమో బోట్లు ముంచేశాడు పర్యావరణ దానికోసం అని చెప్పి, గోదావరికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్ళిన టూరిస్టులు ముంచేశాడు అంతకుముందు మంత్రి. ఈ మంత్రి ఏమో డాన్స్ వేసి కాళ్ళు ఎరగొట్టుకుని హాస్పిటల్లో ఉంది. లేదా హాస్పిటల్లో ఉన్నా కూడా బయటకు వచ్చినా ఆవిడ మాట్లాడేది ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, లోకేష్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే ఇక చెప్పక్కల, రోజు మాట్లాడుతూనే ఉంటారు. రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మాట్లాడి టూరిజం మినిస్ట్రీని పట్టించుకోకుండా మేకప్ వేసుకొని తిరగటం వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతున్నా. మేకప్ వేసుకోవడం తప్పు కాదు, అది తప్పు కాదండి, అది ఎవరి ఇంట్రెస్ట్, ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళది అది. కానీ దాని కేటాయించిన టైంలో సగమన్నా మీరు టూరిజంకి ఖర్చు చేసుంటే ఎంతసేపు మనుషుల్ని వ్యక్తిగతంగా తిట్టడమే తప్ప, వ్యక్తిగతంగా ఆడిపోసుకోవడమే తప్ప, లేని కారణాలు చెప్పి అబద్ధాలు చెప్పడమే తప్ప. మహిళల గురించి ఏనాడు పట్టించుకోలేదు, ఇప్పుడు టూరిజం గురించి అస్సలే లేదు. అట్లాగే స్వయంగా సరే ఈ నివేదికలన్నీ పక్కన స్వయంగా నీతి ఆయోగ్ చెప్పింది ఏపీ 20వ స్థానానికి దిగజారింది పేదల విషయంలో అని చెప్పి. పేదవాళ్ళు ఇక్కడే ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి నీతి ఆయోగ్ ఆంధ్ర స్టేట్ అట్లాగా అయిపోయింది ఈ 2019 నుంచి ఇప్పటి వరకు అని చెప్పింది. దాని గురించి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అట్లాగే 26% మందికి పౌష్టికాహారం అందట్లేదు అని కూడా మరి చెప్పడం జరిగింది. మరి గోరుముద్ద ఏమైందండి, మీ గోరుముద్ద పథకం ఏమైంది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈరోజు 1వ స్థానంలో కేరళ, గోవా, సిక్కిం, తమిళనాడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళని చూసి మీరు ఏం సిగ్గుపడాలి? మనం మాట్లాడితే డీబీటీ అంటారు. నేను అది డీబీటీ అంటే అది అవును, మీరు ఏమైనా కనిపెట్టారా? నేను బటన్ నొక్కేసాను, ఇంతమందికి 2.5 లక్షల మందికి వేసేసాను, 200 మంది డైరెక్ట్గా నగదు బదిలీ జరిగిపోయింది అని. మీరు నిజంగా అది కరెక్ట్గా అమలు చేస్తే, ప్రత్యక్షంగా నగదు బదిలీ పథకం అమలు చేస్తే మరి 19వ స్థానానికి ఎందుకు పడిపోయింది? ఈ విషయంలో దేశంలో 19వ స్థానానికి పడిపోయింది ఆంధ్రరాష్ట్రం. ఎందుకు పడిపోయింది? సెంటు పట్టా పేరుతో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో 100 నుంచి 200 కోట్లు స్కామ్ గురించి జరిగింది. స్కాములు జరిగినాయి ఇలాగ ఇదే. నేను పేద ప్రజలు ఎవరైతే అసైన్ భూములు ఉన్నారో, మిగతా భూములు ఉన్న వాళ్ళు, ఎప్పుడో గవర్నమెంట్ ఇచ్చిన భూములు, వాళ్ళందరూ అలో లక్ష్మణాని స్పందన ప్రోగ్రాంలో దగ్గర నుంచి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు చెప్పినా కూడా మీరు ఏ యాక్షను తీసుకోలేదు. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఆ సంబంధిత వైసీపీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు 30 లక్షల ఇళ్ల పట్టాలు ముసుగులో 30 కోట్లు స్కాములు జరిగినాయని ప్రజలు చెప్తా ఉన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్లో పరుగులెత్తి లైన్లో నుంచొని పెట్టుబడులు పెట్టారు. కాబట్టే ప్రత్యక్షంగా 10 లక్షలు, పరోక్షంగా ఇంకో 6 లక్షలు, దాదాపు 16 లక్షలు ఉద్యోగాలు ఇవ్వగలిగారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు అది 13వ స్థానానికి, విదేశీ పెట్టుబడులు ఎక్కడా లేవు. వచ్చినాయి, ఎలగొట్టేశారు. లూలూ గ్రూప్ దగ్గర నుంచి, ఫ్రాంకిన్ టెంపుల్టన్ దగ్గర నుంచి అందరినీ ఎలగొట్టేశారు. ఏ ఎక్కడో ఏ లాలూచిన కుదరలా. ఈరోజు 13వ స్థానానికి పడిపోయింది. ఇది మీ వైఫల్యం కాదా అని అడుగుతున్నా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ తీసుకురావడానికి, కియా మోటార్స్
ఆ సంస్థను తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారో తెలుసు. ఈరోజు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పించారో అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే సెల్ఫీ ఛాలెంజ్ కూడా లోకేష్ గారు స్వయంగా చేస్తే ఎవరు కూడా వచ్చి సమాధానం చెప్పే పరిస్థితి లేదు కియా మీద. ఆ యాక్సిలరీకి సంబంధించి కూడా మళ్ళీ పెడదాము. ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇక్కడ అంతా కూడా బిజినెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతామని చెప్పి యాక్సిలరీ యూనిట్ని పెడతానంటే స్వయంగా వైసీపీ ఎంపీనే నువ్వు నాకు వాటా ఎంత ఇస్తావు, నా మనుషులకు ఉద్యోగాలు ఎంత ఇస్తావు, నీ సంగతి ఏంటో తెలుస్తానని బహిరంగంగా మాట్లాడాడంటే వాళ్ళు తీసుకుపోయి వేరే రాష్ట్రంలో పెట్టుకున్నారు అంటే దీనికి సమాధానం చెప్పే పరిస్థితి కనీసం వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలకి, కార్యకర్తలకైనా, ఆ ఏరియాకి సంబంధించిన కార్యకర్తలకైనా సమాధానం చెప్పడానికి ఉందండి? సమాధానం చెప్పడానికి ఉందా? అమర్ రాజా బ్యాటరీస్తో సహా ఈ రాష్ట్రం నుంచి ఎల్లగొట్టేశారే, ఎంప్లాయ్మెంట్ లేకుండా చేశారే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకుండా చేశారే, ఇంకా మీరు ఏం చేశారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి? శాండ్ మాఫియా, ఎన్ని వేల లారీలు ఈరోజు తెలంగాణకి వెళ్ళిపోతున్నాయి, ఒరిస్సాకి వెళ్ళిపోతున్నాయి, ఇట్టే బెంగళూరు వెళ్ళిపోతున్నాయి, తమిళనాడుకి వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ మాత్రం ఒక్క కట్టుబడి లేదు. 40 లక్షల మంది భవన కార్మికులు రోడ్డును పట్టారు. ఇంకొక పక్క బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన స్కీములు చంద్రబాబు నాయుడు గారు ఏ స్కీములు అయితే పెట్టారో, ఏ పథకాలు అయితే పెట్టారో, అవి 83 పథకాల వరకు రద్దు చేశారు. బీసీకి సంబంధించిన పథకాలు 27 రద్దు చేసేశారు. ఎస్సీకి సంబంధించిన పథకాలు 29 రద్దు చేశారు. ఎస్టీలకు సంబంధించిన పథకాలు 17 రద్దు చేసేశారు. ఇక ముస్లిం మైనారిటీలకు సంబంధించిన పథకాలు 10 రద్దు చేసేశారు. కరెంట్ ఛార్జీలు 8,008 సార్లు పెంచేశారు. 57,000 కోట్లు ప్రజలపై భారం మోపారు ఈ కరెంట్ ఛార్జీల పేరుతో. ఆస్తి పన్ను రెట్టింపు చేసేశారు. చెత్త పన్ను 750 కోట్లు వసూలు చేశారు. చెత్తకి ఎవరైనా పన్ను వేస్తారండి? ఎవరైనా పన్ను వేస్తారా? చెత్త పన్ను 750 కోట్లు వసూలు చేసి ఆ డబ్బులన్నీ ఏం చేశారంటే, ఏమో ఎక్కడికి వెళ్ళాయండి? ఏమో ఐటీ రంగంలో ఏపీ వాటా 0.2% పడిపోయింది. తెలంగాణలో కేటీఆర్ గారే అనౌన్స్ చేస్తూ ఉన్నారు ప్రతి ఏటా 140,000 కోట్ల ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి తెలంగాణలో. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని చెప్పి కేటీఆర్ గారు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఐటీ ఎగుమతులు, ఐటీకి సంబంధించిన సంస్థలు ఏంటి అంటే 0.2% పడిపోయినాయి. అందుకే ఈ రాష్ట్ర ప్రజలు ఇంత ప్రజల్ని ఇంత అధోగతి పాలు చేశారు కాబట్టే 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న మహాత్ముడు చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళని మళ్ళీ పైకి తీసుకురావాలి, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలి, సంపద సృష్టించాలి, బడుగు బలహీన వర్గాల్ని ఆదుకోవాలి అనే ఆలోచన విధానంతో మీ నవరత్నాలన్నీ ఎప్పుడో గాల్లో కలిసిపోయాయి కాబట్టి వజ్రాల్లాంటి పథకాలు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయటం జరిగింది. ఆడబిడ్డ నిధి కింద మరి 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా 1500 రూపాయల పెన్షన్, 1500 రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోతాయి. ఏడాదికి ఒక్కొక్క మహిళకి 18,000 వస్తాయి. తల్లికి వందనం, ప్రతి తల్లికి కూడా నెలకి ఏడాదికి 15,000 రూపాయలు వచ్చే 15,000 వచ్చే విధంగా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా ఒక కార్యక్రమం. దీపం పథకం కింద 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చే ఒక కార్యక్రమం. అదేవిధంగా మహిళలకి ఉచిత ప్రయాణం. యువగళం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. యువగళం నిధి కింద మరి ఆ ఉద్యోగం వచ్చేవారికి ప్రతి ఒక్కరికి నెలకి 3,000 రూపాయలు మరి వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళే విధంగా ఒక కార్యక్రమం. అన్నదాతకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు. రాష్ట్రానికి ఇంటింటికి మంచినీరు. బీసీలకి రక్షణ చట్టం. ఇవన్నీ పూర్ టు రిచ్, పేదలను సంపన్నులు చేసే విధంగా P4 కార్యక్రమం. ఆదాయం వాళ్ళకి రెట్టింపు చేసే విధానాలన్నిటినీ కూడా చేస్తాము అని చెప్పి ఒక మేనిఫెస్టో మొన్న మహానాడు రోజు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తే ప్రతి వైసీపీ ఎమ్మెల్యే, ప్రతి వైసీపీ మంత్రులు గింగిరాలు తిరిగిపోతున్నారు. రాబోయే రోజులు చంద్రబాబు నాయుడు గారి రోజులు, రాబోయే రోజులు తెలుగుదేశం పార్టీ యొక్క రోజులు.